తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు శుభం కార్డు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు సుమారు 20 డిమాండ్లతో దాదాపు 20 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయంలో ప్రభుత్వం ఓ మెట్టు దిగింది. చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చుకుని కార్మికులను చర్చలకు ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు జరపనున్నారని సమాచారం. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ జరిపిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కార్మికుల 21 డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై నియమించిన ఈడీల కమిటీ 3 రోజులుగా ఫలదఫాలుగా చర్చలు జరిపిన అనంతరం రూపొందించిన నివేదికను ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మకు శుక్రవారం సమర్పించారు. దీంతో ఉన్నతాధికారులతో సీఎం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మ, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈడీల నివేదికలోని అంశాలపై దాదాపు 3 గంటల పాటు కులంకుషంగా చర్చించినట్లు సమాచారం. అనంతరం చర్చలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రమంజిల్లోని ఈఎన్సీ కార్యాలయంలో చర్చలు జరపనుంది. కార్మిక సంఘాలకు యాజమాన్యం ఈ మేరకు పిలుపునిచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాల మేరకు చర్చలు జరపనున్నారు. ఆర్థిక పరమైన అంశాలు మినహా మిగతా అంశాలపై చర్చలు జరగనున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమని, కార్మిక సంఘాల డిమాండ్లు సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని పేర్కొంటూ శుక్రవారం హైకోర్టులో 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఆర్టీసీ మజూర్ యూనియన్ తదితర సంఘాలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాలను ఆదేశించాలని పిటిషన్లు విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమ్మెను విరమించుకుని ఉద్యోగాల్లో చేరకపోతే వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు. కార్మిక సంఘాల డిమాండ్లు వారి సర్వీస్ రూల్స్ కు సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.